ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. తెలుగుదేశం జనసేన పార్టీ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇలాంటి సమయంలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న అదనపు ప్రయోజనం ఏంటి? అదనపు ప్రయోజనం పక్కన పెడితే ఆపత్కాలంలో అందాల్సిన సహాయం మాట ఏంటి? బుడమేరు వరదలొచ్చి బెజవాడను ముంచెత్తి అపార నష్టాన్ని మిగిల్చి 2 నెలలు అవుతుంది. ఇప్పటికే వరద బాధితుల సహాయం విషయంలో అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవస్థలు పడుతోంది. బాధితుల్ని పూర్తిగా ఆదుకోలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు మేర సహాయం అందించే ప్రయత్నం చేస్తుంటే ఇందులో కేంద్రం పాత్ర ఏంటి? కేంద్ర ప్రభుత్వ బృందాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెజవాడలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరద ఉధృతి రోజుల తరబడి సాగుతూ అనేక మందిని అవస్థలు పాల్చేసిన ఈ వరదల నష్టపరిహార విషయంలో కేంద్రం నుంచి సుమారుగా 6,000 కోట్ల రూపాయల సహాయాన్ని అర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపించింది. మరి ఏమయ్యాయి? 2 నెలలు అయిపోయింది, ఏం సహాయం అందించింది? కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు వచ్చాయి? కేవలం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఏటా 2 సార్లు రావాల్సిన సహాయంలో భాగంగా కొద్ది మేర మాత్రం నిధులు వచ్చాయి. బుడమేరు వరదలతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. బుడమేరు వరదలు వచ్చినా రాకున్నా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నుంచి కొద్ది మొత్తంలో అన్ని రాష్ట్రాలకు కేటాయించే సహాయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా కేటాయింపులు చేస్తోంది. అందులో వచ్చిన నిధులకే రాష్ట్ర ప్రభుత్వం ఉప్పొంగిపోయి బుడమేరు వరద సహాయ నిధి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాల విషయంలో శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. వాటాలే కాదు, విపత్తు లాంటి జాతీయ విపత్తుగా కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పరిగణించారు, దాన్ని ప్రకటించారు. అలాంటి ఒక జాతీయ విపత్తు లాంటి అతిపెద్ద ముప్పు వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కనికరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహాయం మీద కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగడం ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నట్టు? అంత విపత్తుల వేళ లక్షల మంది వరద నీటిలో మునిగి అల్లాడిపోయినటువంటి సమయంలో కూడా కేంద్రం కనికరించకపోతే ఇంకే మేరకు రాష్ట్రానికి ఉద్ధరించే అవకాశం ఉన్నట్టు? ఇంకెక్కడ ఈ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తున్నట్టు? ఇంకెక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు చట్టపరంగా న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు సాధిస్తున్నట్టు? ఇదే ప్రశ్న చాలా మందిలో వినిపిస్తోంది, చాలా చోట్ల నుంచి వస్తోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద సీతకన్ను వేసిందన్న అభిప్రాయం ఉంది. మోదీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కనికరించడం లేదన్న వాదన ఉంది. ఆఖరికి బుడమేరు వరదల్లో రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ కూడా మునిగిపోయినా కనీసం కనికరించకపోవడం కేంద్రానికి ఏ విధంగా సరైంది? అప్పట్లో హుద్హుద్ తుఫాన్ విషయంలో కూడా ఇదే రీతిలో మోదీ వ్యవహరించారు. 1,000 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించి అందులో సగం కూడా పూర్తిగా అందించినటువంటి పరిస్థితికి ఆ రోజు చేశారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే పందాలో సాగుతున్నారు. బుడమేరు వరద బాధితులను ఆదుకుంటామని, అవసరమైన సహాయం అందిస్తామని, ఖచ్చితంగా రాష్ట్రానికి చేదోడుగా ఉంటామని కేంద్రం చేసిన ప్రకటనలన్నీ వరద నీటిలోనే కొట్టుకుపోయినట్టుగా ఉన్నాయి, గాలికి పోయినట్టుగా ఉన్నాయి, గాలి మాటలుగానే మిగిలిపోయాయి. కనీసం ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇదిగో ఇంత మేర మేము సహాయం చేస్తున్నాం, ఈ మేరకు మేము అందిస్తాం అన్న ఒక్క ప్రకటన కూడా కేంద్రం నుంచి రాలేదంటే రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు ఏం చేస్తున్నట్టు? బుడమేరు వరద సహాయం కూడా కేంద్రం నుంచి తీసుకురాలేనంత అసహాయ స్థితిలో ఈ 2 పార్టీల అధినేతలు ఉన్నారా? రాష్ట్ర ప్రజలు ఏకంగా ఒకేసారి 21 మంది ఎంపీల్ని కూటమికి కట్టబెడితే, కూటమిలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగితే, కేంద్రం నుంచి ఈ మేరకు కూడా సహాయం ఆపత్కాలంలో కూడా అందకపోతే ఇంకెప్పుడు అందుతుంది? ఇదే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తుంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి, బుడమేరు వరదకు సహాయ నిధికి అవసరమైనటువంటి మేర నిధులను సేకరించాలి, రాష్ట్ర అప్పుల భారంలో మునిగిపోతున్నటువంటి వేళ అలాంటి సహాయంతో కొన్ని పనులైనా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. అప్పుడే నిజంగా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకున్న మాటకి అర్థం ఉంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ని ఇంకా కేంద్రం అన్యాయం చేస్తున్నట్టుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.